హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. వాళ్ళు మనతో పాటు ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు. హీస్ ఇన్ సీనియర్ హైకోర్ట్ అడ్వకేట్. సో ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ సో ఎస్ సార్, ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వాటి మీద రైతులు సేద్యం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ అసైన్డ్ ల్యాండ్స్ మీద ఎటువంటి రైట్స్ ఉంటాయి సార్? అసైన్డ్ ల్యాండ్స్ అంటేనే క్లియర్గా చెప్పాను, ఇది ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు అంటే నిరుపేదలకు ఇచ్చిన భూములు. తెలంగాణలో అయితే మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో క్లారిటీగా చెప్పా, సేద్యం చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు, వాళ్ళకి అర్హతలు ఉండాలి, ఎలిజిబిలిటీ ఉండాలి, ప్రభుత్వం నుంచి మీకు అది అర్హతలు రావాలి. అంతే, మామూలుగా తెలంగాణలో అయితే కనుక 1957-58 మధ్య కాలంలో చాలామందికి సుమారుగా ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమి ఇచ్చింది. మెట్ట భూమి, తడి భూమి రెండు రకాలుగా ఇచ్చింది. 3 మెట్ట భూమి, 2 ఎకరాలు తడి భూమి ఇచ్చింది. వెట్ 2 ఎకర్స్, 3 ఎకర్స్ మెట్ట భూమి. అలా ఇచ్చినప్పుడు డ్రై భూమి అంటారు, మెట్ట అంటే డ్రై భూమి. అయితే ఆ రోజులో వాళ్ళకి ఇచ్చినప్పుడు క్లియర్ కట్గా రాసింది వెనకాల పట్టాలు, క్లారిటీగా రాసి ఏం చెప్పింది అంటే 57-58 మధ్య కాలంలో వాళ్ళు భూములు సంపాదించుకున్న వాళ్ళు అమ్ముకోవడానికి కూడా మీకు ఆస్కారం ఇచ్చింది ప్రభుత్వం. చాలామంది కూడా ఆ భూములు అమ్ముకున్నారు, ప్రాబ్లం కాదు. ఆ తర్వాత 1977 పిఓటి చట్టం వచ్చింది, ప్రొహిబిషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్ట్ యాక్ట్ అని వచ్చింది. ఆ యాక్ట్లో ఏం చెప్పిందంటే ఎవరు కూడా భూములు ఎవరు కూడా అమ్ముకోవడానికి వీల్లేదు, ఉండొచ్చు. ఇచ్చినంతకాలం ప్రభుత్వం మీకు ఇచ్చింది సాగు చేసుకొని, పంట సాగు చేసుకోమని ఇచ్చింది భూమి సాగు చేసుకోండి, తప్పులేదు. అంతే తప్ప ఆ భూమిని మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే వెరీ క్లియర్గా చెప్తున్నా, మార్ట్గేజ్ చేయడానికి వీల్లేదు, గిఫ్ట్ చేయడానికి వీల్లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అంతేగాని ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి భూమిని తీసుకెళ్ళి బ్యాంకులో కుదావ పెట్టినా కూడా వాళ్ళకు కూడా వెంటనే బ్యాంక్ వస్తే కూడా తెలిసిపోతుంది ఇది ఏ భూమి, ఇది ప్రభుత్వ భూమా, ఇది పట్టా భూమా అని. అది ప్రభుత్వ భూమి అంటేనే వెంటనే వాళ్ళే ఇమీడియట్లీ ఇన్ఫామ్ చేస్తారు. ఎంఆర్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, కలెక్టర్ గారు తెలిసిందనుకోండి, ఎంఆర్ఓ గారు సీరియస్ అవుతారు వెంటనే. ఎవరైతే చక్కగా సాగు చేసుకున్న భూమిని కూడా వాళ్ళు వెంటనే లాగేసుకుంటారు. ఎందుకంటే పట్టాలో క్లారిటీగా రాసేసింది ఏంటంటే మేము ఇచ్చిన పట్టాన్ని మీరు ఎంజాయ్ చేసుకోండి, పంటలు కావాలంటే పండించుకోండి, సాగు చేసుకొని జీవితాంతం ఉండండి. మీరు ఇన్హెరిటెన్స్ అంటారు, వారసత్వంగా మీరు ఉండండి, అట్లా తప్పు లేదు. మీరు మటుకు మీ ప్రభుత్వం ఇచ్చింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా, ఎవరికైనా గిఫ్ట్ చేసినా, ఎవరికైనా అమ్మాలని ప్రయత్నం చేసినా అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందంటే వెంటనే ఆ భూమి వాళ్ళు లాగేసుకుంటారు. జనరల్గా నేను అంతకు ముందర వీడియోలో కూడా చెప్పా, అసైన్ భూమి జోలికి ఎవరు వెళ్ళకండి, అది ప్రభుత్వ భూములు. ఇచ్చినంతకాలం ప్రభుత్వం ఇచ్చిన పేదవాళ్ళకి అది కూడా అసైన్ ల్యాండ్స్ అనేది ఓన్లీ పూర్లెస్ ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కే ఇచ్చింది భూమి, అందరికీ కాదు. ఆ భూములు ఇక్కడ ఇచ్చింది, తెలంగాణలో ఇచ్చింది, ఆంధ్రాలో కూడా ఇచ్చింది. ఆంధ్రాలో అయితే 54 ముందర ఇచ్చింది భూములు, వాళ్ళు కొంతమంది కొనుక్కున్నారు. 54 తర్వాత నుంచి మటుకు ఆ భూములు కొంతమంది ఉంచుకున్నారు, కొంతమంది వాళ్ళు కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల భూములు వెంటనే వాపసు కూడా చేసుకోవడం జరిగింది ఆంధ్రాలో కూడా. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం భూములు అసైన్ భూములు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నంతకాలం ఉంచుకోండి, సాగు చేసుకోండి, పంట పండించుకొని దానికి రైతు బంధు కూడా ఇస్తుంది, పట్టా చేసుకోండి. దాన్ని కూడా మీరు కాబట్టి ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్లో మీరు కనుక ఆ డాక్యుమెంట్ కనుక పట్టా కానీ చూపిస్తే మీకు చక్కగా 1 ఎకరానికి 5,000 చొప్పున, 2 ఎకరానికి 10,000 చొప్పున ఇస్తుంది. ఇది మటుకు మీకు రికార్డులో ఉంటే మీకు ఎటువంటి భయం లేదు. కాబట్టి మీరు జీవితాంతం అక్కడే ఆ భూమిలోనే మీరు ఉండొచ్చు, తప్పులేదు, సాగు చేసుకోవచ్చు. అంతే తప్ప నా ప్రభుత్వం నాకు ఇచ్చేసింది కదా, నాకు పట్టా వచ్చేసింది కదా, నేను అమ్ముకుంటాను చేస్తానంటే కుదరదు. అది పట్టాలో క్లారిటీగా రాసింది ప్రభుత్వం, ఆ భూములు మీరు ఉండండి, ఎంజాయ్ చేసుకోండి, మీ ఫ్యామిలీస్ కూడా వంశపరంగా ఉంచచ్చు. ఆన్సెస్ట్రల్ పవర్ అంటే తాతలు, ముత్తాతలు, కొడుకులు, మనవులు ఎవరైనా అదే భూమి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం అంటారు, ఉండండి తప్పులేదు, కానీ ఆ భూమిలో మటుకు ఎవరు కూడా అమ్మకండి, చేయకండి. అమ్మకాలం చేసినా అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళినా ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ సర్వేని పిలిపించి వెంటనే ఎంక్వైరీ చేసిన తర్వాత వెంటనే ఆ ఇచ్చేది కూడా క్యాన్సిల్ చేస్తారు, వెంటనే ఆ భూమి వాళ్ళు వాపసు చేసుకుంటారు. కాబట్టి దయచేసి కూడా మీరు చెప్పినట్టుగా అసైన్ ల్యాండ్ జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఇది